హైదరాబాద్ మాజీ మేయర్ ప్రస్తుత కార్పొరేటర్ మాజిద్ హుసేన్ బంజారా హిల్స్ లో హల్చల్ చేశారు. మాజిద్ హుసేన్ వేస్తున్న కేకలు అరుపులు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఎవిక్షన్ ఆర్డర్ హే క్యా సాబ్? ఎవిక్షన్ ఆర్డర్ ఉంది. ఎవిక్షన్ ఎవిక్షన్ ఆర్డర్ హే మేం పొజిషన్ ఆర్డర్ నువ్వు బరే తేర్ సే బాత్ కర్ రహా హూ సాహబ్ సే బాత్ కర్ రహా హూ బీచ్ మే కహీ కో బాత్ కర్ రహా నహీ నహీ బోల్ తేర్ సే బాత్ కర్ రహా మే साहब से बात करो ना तो बीच में कहीं को बात कर रहा तो भाई आपसे इन्हें बात नहीं करना मेरे से बीच में साहब ऐसा इसके तरफ से बात नहीं करना तो निकल यहाँ से अरे साहब इन्हें आप लोग अरे इसको खामोश बिठाना साहब इसको आप बोल रहे ना बोल आप बोलने के बाद बोल आप बोलने के बाद में मैं तो खामोश जा रहा हूँ ప్రస్తుతం మైదీపట్నం కార్పొరేటర్ గా పనిచేస్తున్న మాజిద్ హుసేన్ కి బంజారా హిల్స్ లో ఒక ప్రైవేట్ స్థలం వివాదం ఉంది. రోడ్ నెంబర్ 86 ప్లాట్ నెంబర్ 47 లో 1000 గజాల ప్రైవేట్ స్థలం విషయంలో హుసేన్ వర్సెస్ నిఖిల్ రెడ్డిగా కోర్టులో కేసు నడుస్తోంది. గతంలో ఈ స్థలం చుట్టూ మాజిద్ మనుషులు బ్లూ షీట్స్ తో ఫెన్సింగ్ కూడా నిర్మించారు. కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందంటూ నిఖిల్ రెడ్డి మనుషులు జూలై 6న ఈ బ్లూ షీట్స్ ని తొలగించే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలుసుకున్న మాజిద్ హుసేన్ మనుషులు స్పాట్ కి చేరుకున్నారు. ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు ఎంత వారించినా మాజిద్ హుసేన్ అస్సలు మాట వినలేదు. ఒక రేంజ్ లో అరుపులతో ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఈ విజువల్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో మేయర్ గా పనిచేసిన మాజిద్ హుసేన్ ఇలా పోలీస్ అధికారులతో విచక్షణ మరిచి అరుపులతో కేకలతో వారితో మాట్లాడటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బంజారా హిల్స్ లో ఒక ప్రైవేట్ ప్లాట్ విషయంలో ఒక వివాదం నడుస్తున్నట్టుగా తెలుస్తోంది మాజిద్ హుసేన్ కి అలాగే నిఖిల్ రెడ్డి అనే వ్యక్తికి. అయితే కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందని నిఖిల్ రెడ్డి మనుషులు ఆ స్థలంలో మాజిద్ హుసేన్ మనుషులు వేసిన బ్లూ షీట్స్ ఫెన్సింగ్ ని తొలగించేందుకు వెళ్లడంతో ఈ వివాదం రాజుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ వివాదానికి సంబంధించిన విజువల్స్ ని స్క్రీన్ పై మీరు చూస్తున్నారు. ఏ వాసన ఆ ధకల్లా నేతా ఆ ధకల్లా నేతా ఆ ధకల్లా నేతా